ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ లో డైలీ కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన అంశాలు ఏంటో చూద్దాం. ఇంటర్నేషనల్ న్యూస్ ముందుగా అంతర్జాతీయ వార్తా విశేషాల గురించి తెలుసుకుందాం. అంకుర సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించే దిశగా భారత్ మరియు అమెరికా దేశాలు ఈటీవల అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రిగా ప్రస్తుతం పీయూష్ గోయల్ వ్యవహరిస్తున్నారు. అమెరికా ఆర్థిక శాఖ మంత్రిగా ప్రస్తుతం జనెట్ ఎల్లెన్ వ్యవహరిస్తున్నారు. భారతదేశానికి చెందిన 1400 పురాతన వస్తువులను భారత్కు అప్పగిస్తున్నట్లు ఇటీవల అమెరికా ప్రకటించింది. సాంస్కృతిక సంపద చోరీ లూటీలను నివారించాలని విదేశీయులు కొల్లగుట్టిన పురాతన వస్తువులను ఆయా దేశాలకు తిరిగి అప్పగించాలని 1970లో యునెస్కో తీర్మానించింది. కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రిగా ప్రస్తుతం కిషన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. సికిల్ సెల్ తలసిమియా వ్యాధులకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారి జన్యు చికిత్సను ప్రవేశపెట్టిన దేశంగా బ్రిటన్ చరిత్రను సృష్టించింది. ఎర్ర రక్త కణాల్లోని హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్కు కారణమైన జన్యువుల్లోని లోపాలు సికిల్ సెల్ తలసిమియా వ్యాధులకు దారితీస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క డైరెక్టర్ జనరల్గా ప్రస్తుతం టెడ్రోస్ అథోనమ్ గెబ్రియాసిస్ వ్యవహరిస్తున్నారు. నేషనల్ న్యూస్ జాతీయ వార్తా విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1971 బంగ్లాదేశ్ ముక్తి పోరాటంలో పాల్గొని ప్రస్తుతం సేవల నుండి తప్పుకున్న మిగ్-211 యుద్ధ విమానాన్ని భారత ప్రధాని మోదీ ఇటీవల రాంచీలో ఆవిష్కరించడం జరిగింది. భారత వాయుసేనాధిపతిగా ప్రస్తుతం ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి వ్యవహరిస్తున్నారు. భారత వాయుసేన దినోత్సవంను 8 అక్టోబర్ జరుపుకుంటారు. రైతులకు పెట్టుబడి సాయం కోసం కేంద్రం అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 15వ విడత కింద 18,000 కోట్ల నిధులను భారత ప్రధాని మోదీ ఇటీవల రాంచీలో విడుదల చేయడం జరిగింది. ఈ పథకం ద్వారా ప్రస్తుతం 8 కోట్ల మందికి పైగా రైతులు ప్రతి సంవత్సరం 6,000ను 3 విడతల్లో పెట్టుబడి సాయంగా పొందుతున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రస్తుతం నరేంద్ర సింగ్ తోమర్ వ్యవహరిస్తున్నారు. జాతీయ పత్రికా దినోత్సవంను నవంబర్ 16 జరుపుకుంటారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ గా ప్రస్తుతం జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ వ్యవహరిస్తున్నారు. కేంద్ర సమాచార శాఖ మంత్రిగా ప్రస్తుతం అనురాగ్ సింగ్ ఠాకూర్ వ్యవహరిస్తున్నారు. క్రీడలకు సంబంధించిన వార్తా విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అంతర్జాతీయ వన్డేలో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారుల జాబితాలో విరాట్ కోహ్లీ 13,749 పరుగులతో ఇటీవల 3వ స్థానంలో నిలవడం జరిగింది. అంతర్జాతీయ వన్డేలో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారుల జాబితాలో 18,426 పరుగులతో సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారుల జాబితాలో 14,234 పరుగులతో సంగక్కర 2వ స్థానంలో కలడు. ఒకే ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా 27గా సచిన్ పేరిట ఉన్న రికార్డును ఇటీవల విరాట్ కోహ్లీ అధిగమించడం జరిగింది. ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాటర్గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. రోహిత్ శర్మ వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును అధిగమించడం జరిగింది. ఇది వాల్టి డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్. తిరిగి మళ్ళీ రేపటి సెషన్లో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వాళ్ళు అందిస్తున్న స్పెషల్ ఆఫర్స్ ని మీరు కూడా అందుకోవాలి అని అనుకుంటే ముందుగా మీరు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళ యాప్ ని ప్లేస్టోర్ లోకి వెళ్ళి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ అనే యాప్ ని సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయాలి.